రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ప్రేయర్ చేయించేద్దాం, ఆలస్యం గారితో ప్రేయర్ చేయించేద్దాం. ప్రేయర్ చేసుకున్నాను. పరిశుద్ధుల వందనాలైనా, కృపామయ గొప్ప దేవ మహోన్నతుడ మహాగణుడు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సాయంకాల సమయంలో నాయనా ఇదిగో మీ యొక్క సన్నిధిలో మీ యొక్క గానాలు స్తుతించాను నా తండ్రి. మేము మ్యూజిక్ నేర్చుకుంటుండగా నా ప్రభు నేర్చుకుంటున్నా, నీ కుమారుని నా ప్రభు మీ ఆధీనంలో ఉంచుకునండి. నేర్చుకునే ప్రతి స్టూడెంట్ ని కూడా నా ప్రభా పెద్దవారం అయినప్పటికీ ఎంత ఆసక్తితో నేర్చుకుంటున్నాను ఆయన. మా స్వరాలను సరిచేయండి, ఆసక్తిని మాలో దయచేయండి అయ్యా. నా ప్రభు నీ ప్రికుమారులనైనా మాకు ఎంతో తన సమయాన్ని నా ప్రభా మరి తన ధనాన్ని వేయి పరచి నాయన మా కొరకు ఎంతో త్యాగం చేయించుండగా నాయన ఆ బిడ్డ నూరంతలుగా మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబం మీ దేవుని కుమరించండి నాయన. ఇట్టి అవకాశం మాకు కల్పించినటువంటి పాస్టర్ గారికి నా ప్రభా, చాలేమ్మయ్య గారికి నా ప్రభా, వారి యొక్క పరిచర్యను దీవించండి, అభివృద్ధి పరచండి మా నాయన. వారి ఇరువురు కుటుంబాలని మీ దీవెనలతో నింపండి మా తండ్రి. నాయన ప్రతి చేరి నేర్చుకుంటున్న ప్రతి బిడ్డని నా ప్రభా మీ కౌగిట్లో భద్రపరచుకుని నాయన మా స్వరాలతో మిమ్మల్ని స్తుతించే ధన్యత ఇంకనూ నా ప్రభా అనేక మంది చేరి నాయన మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి లాగున దీవించి ఆశీర్వదించమని ఈ ప్రోగ్రామ్ ను మా ప్రభా మీ చేతులకు అప్పగించుకొనొచ్చు దేశనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. స్టీవెన్ బాబు గారి చర్చ్ మెంబర్ అండి, మన చర్చ్ మెంబర్స్ అండి. అమ్మ తబిత స్టీవెన్ బాబు గారు కోడలా లేకపోతే చర్చ్ మెంబర్ అమ్మా? మీరు మర్చిపోయాను తబిత. అమ్మా చర్చ్ మెంబర్ అండి. అదే మీ చర్చ్ మెంబర్స్ స్టీవెన్ బాబు అండి. స్టీవెన్ బాబు చర్చ్ మెంబర్స్ అండి. స్టీవెన్ బాబు నా ఫ్రెండ్. మన జ్యోతి వెల్కమ్. నేను మనం పాడుతూ ఉందాం, అందరు జాయిన్ అవుతారు. కవిత ఇదే మొదటి రోజు రావడం ఇదే ఫస్ట్ డే మీది అన్నాం. సో రిపీటెడ్ గా పాడుతూ ఉంటాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇమాజినరీ అండి, కొత్తగా స్టార్ట్ చేశారు అందరు, కొత్తగా వచ్చిన వాళ్ళకి నేర్పుతాం. ఆనంద్ గారు ఉన్నారా? పెట్టాను సార్, రెడీ చేస్తాను సార్, డౌన్లోడ్ చేస్తాను సార్. అంటే మొత్తం గీతాలు మరి పాల్ గారు అంటే 32 అంటారు. అంటే ఫస్ట్ లో మన సరిగా సిగ్నేచర్ సాంగ్ అలాగా ప్రభు యేసుని నామము అవి ఉన్నాయి కదా సార్, ప్రభు యేసుని ఆలయం కూడా కలుపుడు చేర్చాను, అది చేర్చితే 29 వచ్చాయి. చూస్తాను సార్, చూద్దాం తర్వాత అండి. ఇంకోటి మనకి అది 91 స్లైడ్స్ ఉందండి ఆంధ్రప్రదేశ్, దాన్ని రెండుగా మనం అంటే 2 పార్ట్స్ గా చేస్తే బాగుంటదేమో. అలాగే సార్, నేను చేస్తాను సార్, కాపీ చేసి మనం చేసేయచ్చు కదా. కొంచెం అది చేయండి కొద్దిగా. అలాగే సార్, ఇప్పుడు ప్రతి కీర్తనకి లిరిక్ కూడా పెట్టారు అన్ని లిరిక్స్ కరెక్ట్ గా ఉంటాయి. పార్ట్ 1 లో ఎన్నుంచుదాం సార్? అంటే మనకు ఒక
అదే 40 స్లైడ్స్ వరకు చూడండి, 45 చేస్తే 91-92 వచ్చింది ఇప్పుడు. అలా అయితే 100 మైండ్ లో పెట్టి 50 ప్లస్ చెప్తాను సార్, అలా చేద్దాం సార్. అలా చేస్తే నెక్స్ట్ బ్యాచ్ కి 100 ఫిల్ అయిపోతుంది సార్, 50. ఇప్పుడు పీపీటీ కూడా వరల్డ్ లోకి వస్తుంది కాబట్టి పెద్ద ఇదే ఉండదు కదా. సార్ పీడిఎఫ్ నా ఫోన్ లో పీడిఎఫ్ కూడా జనరేట్ అయిపోతుంది సార్ ఇప్పుడు. అది పీడిఎఫ్ లో కూడా కన్వర్ట్ చేసుకుంటే పీడిఎఫ్ వాళ్ళకి పంపించవచ్చు, యూపీ వాళ్ళు కూడా పంపించు. అక్కడ వరకు మన వర్క్ అంతా జాగ్రత్త చేశాను. ఇటు గీతాలు ఇవి ఇంకెక్క నుండి మనం ఒక్కొక్కటి ఒక్కటే దానిలో యాడ్ చేసుకుంటే వెళ్తే ఇంకా అసలు ఇది ఉండదు. మళ్ళీ అన్ని స్వరాలు అన్ని చూశాను జాగ్రత్తగా. థ్యాంక్ యూ. అప్పుడు ఒక్కొక్కటి ఫ్రేమ్ చూపిద్దాం అండి, చూపించి పాడిందాం కదా వీళ్ళతో మన వాళ్ళు అందరు చేరే వరకు. స్టార్టింగ్ ఏమో సరిగా పాప మగరి సరిగా దాని సరి అలాగా వాళ్ళు చూస్తారు. లేకపోతే మీరు ఆ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, అలాగా లిరిక్స్ స్వరం వినిపిస్తుందా నేను చెప్పేది. మృదులా స్టార్ట్ చేయి. సరిగా పాప గమ గరి అందరు పాడతారు, ఒక్కొక్కటి పాడుకుంటూ వెళ్తారు. సరిగా దాని సరి సరిగా సరే సరిగా పాప గమ గరి సరిగా దాని సరి నిసా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడైనన్రోచును అభయ మభయ మభయమేప్పుడానంద మానందమానందమోన దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్ జ్యోతి, ట్రై చేయి సేమ్ అదే పాడదాం వరుసగా. ప్రకాష్ గారు వెల్కమ్. నమస్తే. నమస్తే నమస్తే అండి. జ్యోతి పాడు స్వరం. ఆనందమానందమానందమో
వెరీ గుడ్ థాంక్స్ అలా గ్యాలరీస్ తో ఉండండి ఇక్కడ నేచర్ ఆలిస్ గారు పాడండి ఆలిస్ పాడా ఆలిస్ గారు పాడాలి డాన్సర్ పాడాలి సరే సార్ సరి గ ప గ మ గ రి సరి గ ధ ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి సరి గ ధ ని సరి ని సా ग प प ग प ग ग म म म रि म म रि म म म प म ग रि स ग प प ग प प प ग प म म रि म म रि म म म प म ग रि स से बुडे न काश्रयम् देव्यमै न दुर्गमु महा no durda padal sahayude nandro chunu apura ananda mananda ananda mauga devude nakashrayam divyamaina durgamu నమస్తే పాల్ గారు వెరీ గుడ్ అమ్మజీ గారు పాడండి దేవుడే నాకు ఆశ్రయం ఒకసారి రివిజన్ మనకి సరి గ ప గ మ గ రి సరి గ ధ ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి సరి గ ధ ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి సరి గ ధ ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి సరి గ ధ ని సరి ని సా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్రోచును అభయమభయమభయమేక ఆనందమానంద ఆనందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము వెరీ గుడ్ అండి వెరీ గుడ్ రైట్ కిరణ్ ట్రై చేయండి సరిగా ఉందా నోట్స్ చూపించాలా సరిగా పగ మగరి సరిగా తాది సరి ని సా సార్ కిరణ్ గారు ఆన్ చేసుకోండి సార్ ఆన్ చేసుకోండి మైక్ ఆన్ చేయండి సరి గ ప ప గ మ గ రి సరి గ ధ ని సరి ని సా గ ప ప గ ప ప గ ప మ
గణాని సరి నిసా దేవుని ఆకాశయ దివ్యమైన దుర్గము మహావినోదు దాపదల దహాయుడై నన్రోచును వెరీ గుడ్ అండి. అండ్ వసంతమ్మ గారు రివైవ్ చేద్దాం మీరు కూడా. సరిగా పాప గమ గరి సరిగా దాని సరి సరి పాడి సరిగా పాప గమ గరి సరిగా దాని సరి సరిగా పాప గమ గరి సరిగా దాని సరి నిసా గప గప పద ప మామ రి మామ రి మామ మా పామ గరి స గప గప పద ప మామ రి మామ రి మామ మా పామ గరి స సరి గ పాప గమ గరి రి సరి గ దాని సరి నిసా దేవుడేన ఆశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు దాపదల సహాయుడై నన్రోచును అభయమ భయ మభయ మేపు దానందమానంద మానందమౌగ అభయమ భయ మభయ మేపు దానందమానంద మానందమౌగ సరిగ పాప గమ గరి సరిగ దాని సరి నిసా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. పుష్ప పాడతావా? పాడదా? పాడు. సరిగా సరిగా పాప గమ గరి సరిగా దాని సరి నిసా సరిగా పాప గమ గరి సరి గ దాని సరి నిసా గ పాప పద ప మామ రి మామ రి మామ మా పామ గరి స గ పాప పద ప మామ రి మామ రి మామ మా పామ గరి స సరి గ పాప గమ గరి సరి గ దాని సరి నిసా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఒక్కసారి పాడతాను, మళ్ళీ ఒకసారి. సరిగా సరిగా పాప గమ గరి సరిగా దాని సరిగా దాని సరిగా పాప గమ గరి సరిగా దాని సరి నా దగ్గర అలా పాడ సరి గదాని సరి నిసా గ పాప
పద పమ్మ రిమమ్మ రిమమ్మ పప మగరే సగ పప గ పప పద పమ్మ రిమమ్మ రిమమ్మ పప మగరే సరి గ పప గ మగరే సరి గ ద ని సరి ని దేవు అదే ఎంట్రీ దేవు దేన కాసయం దివ్యమైన మహావీరు నాపద సహాయుడైన అభయమభయమభయమే ఆనందమానంద మానందమౌద అభయమభయమభయమే ఆనందమానంద మానందమౌద దేవుడి ఆకాశయం కళ్ళు మూసుకుని అలా పాడాల స్మరించేటప్పుడు అంతే కదా స్మూత్ గా రైట్ నెక్స్ట్ దానికి వెళ్దాం సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ఇది కూడా అదే ఫీల్ ప సగ సగ ప స ప సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ పాప పగ సగ పాప పగ సగ పాప ప మారేనే మామ రే నే పాప ద పమ ద పగ పాప పగ సగ పాప పగ సగ పాప ప మారేని మామ మరేని రి మామ మరేని రి పాప ద పమ మద పమగ మామ మగరి సగ గ గ రి సని రి 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 సని దాని సా ప సగ గుర్తులా పాడండి ఇది శృతి ప సగ సగ త ప ప గ రి స మైక్ ఓపెన్ చేయండి అమ్మా ప స గ స గ ద ప ప గ రి స సా స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గ రి స సా స ద ప మ ద ప ప ప గ స గ ప ప ప గ స గ పాప ప మారిని మామ మరిని రి మామ మరిని రి పాప ద ప మ మ ద ప మ గ మామ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారీ
నాకు ప్రాప్తించే క్షమము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుదు పంపును క్షేమము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా నంబర్ ఇచ్చావా నువ్వు, అది క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీలో యాడ్ అయిందా గ్రూప్ లో? గ్రూప్ లో ఉంది సార్, ఉంది 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 కదా. ఆ ఉంది ఉంది. జ్యోతి పాడు. వచ్చిందా వాయిస్ బ్రేక్ అవుతుంది? వాయిస్ బ్రేక్ అవుతుంది అందుకే. ఆ వచ్చింది. పసగ సగద పాప గరి సస సదప మాదప. పసగ సగద పాప గరి సస సదప మాదప. పాప పగ సగ పాప పగ సగ పాప పమారిని మామ మరిని రి మామ మరిని రి పాప దప మమ దపగా మామ మగరి స మగ గగరి సని రి 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 సని దాని సా దప. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము. పశ్చాత్తాపము నుంది తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. వెరీ గుడ్, వెరీ గుడ్. శాంతి వెల్కమ్. అంకుల్ మార్క్ చెప్తున్నారా? మార్క్ అదే రంగు పాడమని. రెడీగా? సరే నువ్వు రెడీ అవుతుండు ఈలోపు. నెక్స్ట్ కిరణ్ ట్రై చేయండి. అమ్మా బెచ్చేదా గారు ట్రై చేయండి. ఎల్ఈడి కావాలా? Sa sa da pa ma da pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ga
తెలుగు రాసుకోలేదండి ఇక్కడ రాసుకోలేదా చరణం చరణం రాసుకోలేదు స్వీటి పాడు ఎవరితో మైక్ ఓపెన్ చేస్తుంది పాట పాడ మైక్ ఎవరితో సరి సా
చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గురుచు పంపు క్షేమము. ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రాపంచము చూపించు కంటికి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు వృద్ధిలా పడారు, అందరు పడారు కదా. ఇంకో సాంగ్కి వెళ్దాం. అబ్బగారిగా గగరి మగరి సని దప దాప పారి గారు. వెల్కమ్ డాక్టర్ గారు, నమస్తే మోదీ గారు. అప్పగారి గారి గ మగ గగరి మగరి సని దప దాప పారి గరి సరి సాడుదల పాడు పగారి గారి గమ ప మగ గగరి మగరి సని ద పదా పమా పారి గరి సని సా పగారి గమ పా ధని సాని సాని ధని ద పదాపమా పదని ద పదాపమ గమ పమ గరి గమ పమ గ మరి సని సా గారి గమ పారి గమ పమ గ గగరి మగరి సని ద పదాపమా పారి గరి సని సా నడిపించునానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మతరియింపా నడిపించునానావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుమును తునకు ఆత్మ విరబోయా నా దీక్ష ఫలింపా నానావలోకాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆనంద్ గారు క్లాప్స్ లో పెట్టి సారీ ఉన్నాయి సార్. ఉన్నా
విజయం గారు పాడండి సార్. కిరణ్ గారు మీ ఫోన్ హారిజాన్లకు పెట్టుకోండి సార్. ఎస్ సార్. గగరి మగరి సని గ పదాపమా పారీరి గరి సని సా పప గారి గమా పా పా పాదని సా పా దని సాని దని ద పదాపమా పదని ద పదాపమ గమ పమగరి గమ పమ గమరి సని సా పగారి గమ పా పపారి రి గమ పమ గగరి మగరి సని ద పదాపమ హరి రి గరి సని సా నడిపించురానావాడిసాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించురానావా. మాచి గారు ఎవరండి? అదే స్టీవెన్ బాబు అండి. చెప్పండి అయ్యా. గుడ్ ఈవినింగ్ అయ్యా. మీరు ఇది టెక్స్ట్ అందరికి పంపించారా నోట్స్? లేదా ఇప్పుడు మీరు చెప్తే చెప్పగానే రాసుకున్నారు వాళ్ళు? ఇక్కడ పీపీటీ చూపిస్తారా స్టీవెన్ బాబు గారు మాట్లాడేది? అవునండి అవునండి. బాగున్నారా? బాగున్నాను సార్ బాగున్నాను. చర్చి నుండి మా చర్చి నుంచి ఒక అమ్మాయిని పీపీటీ చూపిస్తున్నారు. మాట్లాడింది మాట్లాడింది కదా పీపీటీ చూపిస్తున్నారు. అది పంపుతాం కూడా వాట్సాప్ లో. అది సంగతి. అది వాళ్ళు చురుగా ఒకసారికి అని నాకు డౌట్ అనమాట. వాట్సాప్ లో వస్తే ఈజీగా. ఓకే ఓకే ఓకే. అప్పుడు పాడిస్తా ఉంటాను. అలాగా గ్రూప్ లో పెడతారండి? గ్రూప్ లోనా? గ్రూప్ లో పెడతా, ఇండివిజువల్ కూడా పెడతామండి. ఓకే ఓకే అండి. ఓకే రైట్ రైట్. అంతే ఆడింది కాబట్టి పెడతాం. ఈ తవిత ఈరోజు ఏం చేస్తుంది ఇంత? నాకేం అర్థం కాదేమో అని. కానీ అమ్మ నువ్వు ఓపిక ప్రయత్నించి నోట్స్ పెడతారు, దాన్ని బట్టి చూసి నోట్స్ పెడుతూ పాడుతూ ఉంటారండి. అలా వింటూ ఉంటే అర్థం అవుతుంది. తను యాక్చువల్గా సింగర్ అండి, బాగానే పాడుతుంది. మా చర్చ్ లో ఆమె తనే బెస్ట్ సింగర్ ఒక విధంగా చెప్పాలంటే. ఈ మూలాలు మాత్రం తెలియదు. మూలాలు తెలుసుకోవడం ముఖ్యం కదా. దాన్ని బట్టి ఎగ్జాక్ట్ గా తప్పకుండా సింగర్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వాలి. అవునండి. ఎందుకంటే ఇక్కడ స్వరాలు నేర్పుతున్నారు కదా, పాట వెనక స్వరం ఉంటుందని స్వరాల్లో పాడాలి అందరూ. అలా నేర్పుతున్నాను అనమాట. నెమ్మదిగా నేర్పుతున్నారు, ఇదేమి స్పీడ్ ఏం కాకుండా అర్థం అవుతుందండి. పునాది బాగుంటే ఇంకా చక్కగా కనిపించాలి. నువ్వు తెరవన కొండకూడదు, అప్పుడు బయటకు రావాలి. తబిత తబిత పాడమ్మా. ఏం పాడు జస్ట్ ఒక పల్లె పాడు. పూర్తి టెక్స్ట్ లేదండి ఏదో పాడమ్మా. ఏదో పాట పాడు. ఇదే ఇది ఇప్పుడే వచ్చావు, ఏం పాడుతున్నావు తెలియదు కదా. నీకు వచ్చిన పాట ఒకటి పాడు. బాగా పాడతావు అని చెప్పారు కదా. ఓకే పాడు. ఒక పల్లె పాడు చాలు. హద్దు లేని ప్రేమని చూపెనే సయ్యా మొద్దునైన నన్నే మార్చనే సయ్యా. హద్దు లేని ప్రేమని చూపెనే
అనుగ్రహించి బుద్ధిగానే జీవింప కోరనే శుద్ధుడా స్తోత్రము పరిశుద్ధుడా వందనం శుద్ధుడా స్తోత్రము పరిశుద్ధుడా వందనం హల్లెలూయా వెరీ గుడ్ నా చక్కగా ఉంది వాయిస్ నేర్చుకోవాలి స్వరాలతో పాటు నేర్చుకో స్వరం చెప్పగలుగుతావా పాడిన దానికి స్వరాలు చెప్తావా అదే ఇప్పుడు నేర్పేది ఇక్కడ కనుక ప్రతి పాట వెనక ఒక స్వరం ఉంటుంది ప్రతి పాట ఏ పాట తీసుకున్నా సరే ఆ పాటని స్వరాల్లో నేర్చుకోవడం కావాలి అదే ఫౌండేషన్ ఏమా నేను రిపీట్ చేస్తూ ఉంటాను నేను వాళ్ళు పాట పాటిస్తూ ఉంటాను నేను పాడతాను టెక్స్ట్ చూపిస్తాం అన్నీ ఉంటాయి కనుక కన్ఫ్యూజన్ ఉండదు మధ్య మధ్యలో ఇంట్రడక్షన్ చెప్తాను ఓకేనా వెరీ గుడ్ రోజు రా అందరు ఇప్పుడు ఇక్కడ నేర్చుకునే చక్కగా పాడుతున్నారు క్లాసులు స్టార్ట్ అయ్యి అప్పుడే 20 రోజులు అయిపోయింది 28 రోజు 29 అనుకుంటాను విక్కీ వెల్కమ్ ఓకే రైట్ మరి తత్వరికి దీనికి వెళ్దాం గీతం పాడండి పాప దశ సరే రీ సాప మాప రే మాప ద మాప తాప మగ రే స సరి మగ రే సరి గ రే స రే మ ప ద మ ప తా ప మ గ రే స ఆరక్షాలు మలహరి రాగం రాగం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ రాగంలో ఏమేమి వస్తున్నాయి మా ప ద సారి రీ సా దా ప మా ప రే మా ప ద మా ప దా ప మా గ రే స సారి మా గ రే స రే గ రే స రే మా ప ద మా ప దా ప మా గ రే స శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ బృదుల పాడు మాప అదే ఎంట్రీ మాప దాస సరే అలా మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ విజయమ్మ గారు పాడండి విజయ గారు మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సా రి మ గ రి స
ri ga ri sa ri ma pa da ma pa da pa ma bu va ra pa ra ma tu ra karuna ni na ya hari asuta vandanamulu parama pita andarinina daya chupuma dara palaka charano prabhu varamiyaga dari cherava vandanamulu parama pita andari nila daya chu adi pujita sarvottama parama janaka vandanamulu parama pita andari nila daya chu puma very good నాన్సీ పాడతావా తెలిసా ఎక్కడ ఉన్నావు తెలిసా పాడు నేను స్పెక్టేటరే అంటే అందరు పాడుతుంటే వింటుంటా పాడు ఎత్తారు అలాగా ఒక మూడు రోజులు చూడు మా పద సరి రీ సదప మాప రీ మా పద మా పద ప మగరి సారి మగరి సరి గరి సీమా పద మా ద ప మగరి శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందని నీల దయ చూపుమా అస్తది కవిత వెల్కమ్ ఫోన్ ఎలా పెట్టు కవిత వెల్కమ్ వెల్కమ్ రైట్ పుష్ప పాడు ఇది చాలా ఇది రావాలి అందరికి చేసే ప్రాక్టీస్ పర్వాలేదు పాడు ట్రై చేయి ట్రై చేయండి నేను కరెక్ట్ చేస్తా ఉంటాను చాలా అవసరం ఇది ఈ గీతం మా పద సారి రీ సదా ప మా ప ma pa da sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma sir okay okay ok sir paadu sir paadta paadta nade andartho paadinchi oka sari final appudu chudu oka kaviti gar paadtharu chudandi idi paavana మా పద సారి ఇది రీ సద ప మా ప రే మా పద తాప మా పద సారి రీ సద ప మా ప రీ మా పద మా ప ప్రాక్టీస్ చేస్తున్నారా మైక్ మైక్ కొంచెం చూడండి ఇప్పుడు పాడు కవిత పాడు మా పద సారి రీ సద ప మా ప రీ మా పద మా ప దాప మగరి సారి మగరి సరి గరి సీమా పద మాప దాప మగరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నీలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల
దయ చూపుమా ధర పాలక శరణు ప్రభు పరమీయగ దయ చూ దారి చీరవ వందనములు పరమాతీత అందరి నీద దయ చూపుమా. వెరీ గుడ్. అది కనుక శుద్ధ ఋషభం శుద్ధ దైవతం వస్తాయండి. అంచేత దీన్ని బాగా నేను ఒకసారి పాడిన తర్వాత అప్పుడు మా పద సరి రీ సాప రీ సాప మా ప క్లాసిక్ గా పాడాలి. రే మా రే మా పద మా ప తాప మగరే సరే మగరే సరిగా సరిగా అంతర్గా అంటారు సరిగా రే సీమా పద మాప తాప మగరే సాపద సరి రీ సా తాప మాప రే మా పద మాప తాప మగరే సారే మగరే సరే గరే రే మా పద మాప తాప మగరే. ఓకే నెక్స్ట్ దానికి వెళ్దాం, టైం అవుతుంది కదా. గ గ ప ప ద ప సా సా రీ సా ద ద ప ద ప గ గ రే చెప్పాం కదా నిన్న, పాడాం కదా ఆనంద్ గారు. అదే అది ఒకసారి చూపిస్తే అది పాడి అప్పుడు మన పొందాను కదా. సార్ ఓపెన్ చేశాను సార్, చూడండి పాడుతున్నాను నేను. ఇది మోహన్ రాగం పెంటాటోనిక్ ఐదు స్వరాలు ఉంటాయి. సరిగ గ గ గ ప ప ద ప సా రీ సా ద ద ప ద ప గ గ రే గ ప ద సా సా ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే సా గ గ గ గ గ ప గ ప గ గ ద ప ద ద ప సా సా ద గ రే రే సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రే సరి గ గ గ రే ప గ రే సరి స గ రే సద సా. ప్రతి స్వరానికి ఒక అక్షరం ఉంటుంది అక్కడ చూడండి. అది నోట్స్ నోట్స్ తో పాటు నోట్స్ చూపించండి వాళ్ళకి. నోట్స్ తో పాటు అక్షరం చూడండి. అది కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరూపమ ప్రేమ సాగర శుభకర పూజాకర శోభిత శోభిత
శోభగుణలోల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ అది ఆలపాడ మరియా ప్రియ సంఘనాయక తేజోమయ హృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభగుణలోల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదా గగ పాప దప సా దాప గగరే గపద సాప గగరే గగ దాప గ పగరే సగ పగ పాప గగ దాప దాప సా ద గ రే స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స ఇది విషయం కంటిన్యూస్ గా అది గీతం చెప్పాను కదా కీర్తన వేరు గీతం గీతం అంటే అట్ ఎ టైం అటే స్ట్రెచ్ పాడవలసి ఉంటుంది అలాగా ఒక కీర్తన నేర్చుకుంటూ ఒక గీతం నేర్చుకుంటాం మృదులా పాడ ట్రై చేయి జస్ట్ ట్రై చేస్తాను సార్ ఇంకా ట్రై చేయమ్మా అదే అంటాను అదే ట్రై చేస్తే ఎప్పటికప్పుడు నేను రిపీట్ చేస్తాను గగ పాప దప సా రి స ద ద ప ద ప గ గ రి ద ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ పాప గగ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద గ గ ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభగుణలోల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ సఘననాథ శ్రీయేస జయ
జయ జయ వరదాతా. వెరీ గుడ్, క్లాప్స్. వసంతం గారు ఇది ఏమైనా ట్రై చేస్తారా మీరు? అంత సిలబస్ అంతా రివైజ్ అవుతుంది కదా, ట్రై చేయండి అసలు. ఎందుకంటే ఈ పనిలో పని మీరు మీరు అలాగా పాడే పాడడానికి ట్రై చేయండి. మైక్ ఓపెన్ చేయండి. గ పాప ద ప సా రి స ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి ప ga ga da pa ga pa ga da ri sa ga 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 ri ga pa ga pa pa ga ga da pa da da pa sa sa da ga ri ri sa sa da sa da 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 pa ga pa da sa da pa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri hari sa gari sa sada sa sa karunala dhara pala sharana maya jaya sila nirupama prema sagar shubha kara puja kara shobhita shubha guna lola నిరత ప్రియా జయ తీయా మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత. వెరీ గుడ్, వెరీ గుడ్. 90% వచ్చేసారు. ఓకే సరే, అది ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మజీ గారు ట్రై చేయండి, మీరు కూడా మొదలుపెట్టి ట్రై చేయండి. అసలు వింటూ ఉన్నారు కదా, ట్రై చేయండి. ఒక మాట టెక్స్ట్ చూపిస్తే సవిత కూడా ట్రై చేస్తా తర్వాత, ఈ పాట తర్వాత రెండు సార్లు ఎందుకు కదా ట్రై చేయండి. టెక్స్ట్ చూపిస్తే ఓకే ఓకే ఓకేనండి సార్, ఓకే పాడండి. టెక్స్ట్ చూపించండి, మీరు పాడండి అమ్మాజీ గారు, మీరు పాడండి, మీరు మొదలు పెట్టండి. టెక్స్ట్ చూపిస్తా. రి స ద ద ప ద ప గ గ రి ga pa da sa sa da pa ga ga ri ga ga da pa ga pa ga ga ri sa ga 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 ri ga pa ga pa pa ga. ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఏ దేవత పాడు, అది టెక్స్ట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఇందాక రేపు పాడిన కొద్దిగా బాగా పాడారు కదా, దాని తర్వాత వాళ్ళతో కలిపింది, ఇప్పుడు మళ్ళీ మర్చిపోయాడు, మళ్ళీ పాడిన పట్టు రచన గగ పాపండి విన్నామండి. అదే అది చెప్పు, వింటాను అంకుల్ ఇంకా రెండు సార్లు చెప్పు అంకుల్ ఇంకోసారి పాడాను ఎవరైనా పాడించండి. విన్నమ్మా, నేను పాడింది నెమ్మదిగా విను, విని నెమ్మది నేర్చుకో. నేను పాడింది రికార్డ్ అయి ఉంటుంది ఇక్కడ, అది వింటూ నేర్చుకోవాలి సరేనా? పాల్ గారు కీర్తన పాడండి, ఏం పాడతారు? సార్ ఒక కీర్తన ట్రై చేయండి సార్, ఒక కీర్తన పెండింగ్ ఉండిపోయింది సార్.
ఆత్మ నడుపు కీర్తన ఉంది కదా సార్ ఆత్మ నడుపు సార్ ఆత్మ నడుపు పడుతున్నారా ఆత్మ నడుపు కీర్తన పెండింగ్ లో ఉంది సార్ అది నేర్చుకుందాం సార్ నేర్చుకుందామా అవును సార్ ఆత్మ నడుపు 239వ సార్ కీర్తన కరహర ప్రియ రాగం సార్ అది త్రిపుట తాళం ఏడాక్షరాలు అది పాడుతాను సార్ నేను పాడుతాను ఆ కరెక్షన్స్ ఉంటే చూడండి సార్ రీ మా పని ద పరి రే గ మా గ రి నీ స గ రి గ మా గ రి రి స రీ మా పని ద పరి రే గ నేర్చుకుని పాడండి పాల్ గారు అంటే సాధారణంగా రీ మా పని ద ఒకసారి అది అందగారు ఉన్నారా అది పెట్టండి స్వరం చూస్తారు ఇదే సార్ ఇదే ఇదే చూడండి ఒకసారి రీ మా పని పని ద పరి రి రి గ మా గ రి ని స గ రి గ మా గ రి రి స రీ మా పని ద పరి రి గ మా గ రి ని స గ రి గ నెక్స్ట్ పద నీద ప మగ మ పద నీద ని స నీద ప పద నీద ప ప ప మ ప రి గ మ గ రి ని స గ రి గ ఈ కీర్తన మీకు తెలుసా పాల్ గారు ఆశీర్వాదంగా తెలుసండి ఆత్మ తెలియదు సార్ ఇది సరిగా మా పద పని పని ద పరి రి గ మా గ రి ని స గ రి గ మా గ రి రి స కిరణ్ తెలుసా ఈ కీర్తన ఆత్మ నడుపు అదే ఈ తాళం కూడా త్రిపుట తాళాన్ని తాళంలో పాడడం కూడా చాలా జాగ్రత్తగా పడాలి ముందు స్వరం వస్తే అప్పుడు తాళానికి వెళ్ళాలి విక్కి గమనించు రీమా పని ద పాప రి గ మ గ రి రి ద గ మ గ రి రి ఆప నడు రీమా పని ద పాప రి రి గ మ గ రి ని స గ రి గ మ గ రి రి స అడగరా ఏమేమి వచ్చాడు సాధారణ కాంతం సరి గ మ ప నీ సాని దాప స్వరాలు చూపించండి సరే వాళ్ళకి అందరు చూస్తారు ఏమి అంటే చూడండి సార్ చతుశ్రుతి రిషభ మామూలే సరిగా సాధారణ కాంత గ్రహర ప్రియ 22వ మేళకం సరిగమ్మ శుద్ధ మధ్యము పాత చతుశ్రుతి దేవత నీ సాని దాప కైసక నిషాదం సాని దాప మగరేశ పర్ఫెక్ట్ గ్రహం పిల్ల చేశాడు ఆయన
కొత్త వాళ్ళు కూడా అలా వింటూ ఉండండి. కీర్తన తెలిసిన వాళ్ళు విజయ్ గారు తెలిసా కీర్తన ఉన్నారా? తెలియపోయినా పర్లేదు, స్వరం నేర్చుకుంటే తెలుసా ఇది నీకు ఆత్మ నడుపు? తెలియదు కదా, తెలియపోయినా నేర్చేసుకోవడమే. అంటే ఇప్పుడు మీరు రికార్డింగ్ వచ్చినట్టు నేను పాట నేర్పుతున్నట్టు త్వరగా నేర్చుకుని సో కలారిపోయా సాధారణంగా అంది సరి సరిగా గైసిన శబ్దం సానిదాపరే పర్ఫెక్ట్ గా ఉంటుంది కలారిపోయా నేర్చుకుని ఆత్మ తకిట తకదిన కదా, తకిట అన్నది రెస్ట్. తకిట ఆత్మ నడుపు సత్యమునోనికి పూడే ఆత్మకిత ఆత్మ నడుపు అది లెక్క తిరిగి అంటే అంత ద బ్యూటిఫుల్ కంపోజిషన్స్. ఇక అంటే లెర్నింగ్ లో తల్లి వెళ్ళడం ఎలాగా, లేదా ముందు బార్ లో ఒక స్టార్ట్ అయితే ఎలాగా, ఆత్మ నడు అది సమం ఆత్మ నడుపు. ఒకవేళ ఆత్మ మన బార్లో పెట్టుకున్నా ఉంటే తక్కిట ఆత్మ నడుపు సత్యములో నీకి పూడే తక్కిట ఆత్మ నడుపు అది. కనుక ముందు స్వరం వస్తే మనం తాళంలోకి వెళ్దాం. ఈ కీర్తనలు కానీ కరెక్ట్ గా పాడితే తాళం మీద చాలా బాగా మంచి నాలెడ్జ్ వస్తుంది కదా. చాలా మంచి కమాండ్ వచ్చేస్తుంది, మంచి కమాండ్ వస్తుంది. అందుకే అన్ని అన్ని చేశారు. ఇప్పుడు తిస్రం మూడు అక్షరాల తాళం, నాలుగు అక్షరాల తాళం, ఐదు ఆరు ఏడు ఎనిమిది తాళం అలాగున్నాయి. అయితే గీతాలకు వచ్చేసరికి మనం తొమ్మిది పదకొండు చేస్తాం ఎక్స్పెరిమెంట్ గా. అవి నేను చేశాను అవన్నీ, తొమ్మిది పదకొండు పదమూడు ఇవి మనం చేద్దాం. గీతాల్లోకి వచ్చినప్పుడు ఆ తాళాలు లెక్క చూద్దాం. రేపు నెక్స్ట్ ఈ గీతం సరిగా వస్తే ఈవేళది తొమ్మిది అక్షరాలకు వెళ్దాం.
వాయిస్ రావట్లేదు అంకుల్ మీది, మీ వాయిస్ రావట్లేదు. విక్కీ గారు మీరు ఆన్ చేసినప్పుడు ఏదో సౌండ్ వస్తుందండి, వైర్ లెవెల్ లూజ్ అయినట్టున్నాయి చూడండి. విక్కీ గారు మీరు ఆన్ చేసినప్పుడు సౌండ్ ఏదో వస్తుంది. ఏలేదు ఇప్పుడు ఆన్ చేసింది మళ్ళీ. ఆ మళ్ళీ ఏదో సౌండ్ వస్తుంది సార్, వైర్ లెవెల్ లూజ్ అయింది ఏమో కొంచెం ఫిక్స్ చేసుకోండి. సౌండ్ వస్తుందా? అసలు రాత్రి ఇప్పుడు ఏమన్నా చారుస్తున్నాయేమో అంటే చిన్న కుర్చులు. ఆయన విక్కీ గారు ఆన్ చేసినప్పుడు ఏదో సౌండ్ వస్తుంది వైర్లెస్. ఇప్పుడు వస్తుందండి ఎలక్ట్రికల్ సౌండ్. అది మాకేం వినిపించడం లేదు. ఇయర్ ఫోన్ పెట్టుకుంటే వినిపిస్తా సార్? ఇయర్ ఫోన్ పెట్టుకుంటే వినిపిస్తా సార్? ఆ ఏదో సౌండ్ అంటే అక్కడ వైర్ లేదని కలిసిపోతున్నాయేమో అనిపిస్తుంది సార్. కనెక్షన్స్ కొంచెం కనెక్షన్స్ కొంచెం చూడండి. ఆ వై ఎలక్ట్రికల్ కనెక్షన్స్ చిన్న సౌండ్ అలా వస్తుంది సార్, చిన్నది వస్తుంది అనమాట. చిన్న మినుగురు పురుగు సౌండ్ లాగా ఉంది సార్. ఆ విజయ్ అన్నది మ్యూట్ చేయగానే ఆగిపోయిందండి. బ్లోయర్ అండి, ఏసీ బ్లోయర్ వస్తుంది. ఏసీ బ్లోయర్ అయ్యా అన్న, అదే 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 బ్లోయర్. పాల్ గారు అప్పుడు ఓకే అండి సౌండ్. నేను ఇక్కడ ఏసీ కూడా ఆపేసాను, గాలి లేదు నాకు సార్. మీది మీ సౌండ్ రాదు సార్, మీది వేసుకోవచ్చు సార్. నాది రాదు కదా, మీదేం ప్రాబ్లం లేదు సార్. మీది రాదు. ఇవన్నీ అలవాట్లన్నీ మన సరే. అది తాళం వికీ రీ కాన్సన్ట్రేట్ చేయి అందరూ. ఆనంద్ గారు మంచి రాగం ఇది. తిమ్మతి గారు పాడవలసి ఉంటుంది తర్వాత ఆశీర్వాదం కానీ ముందు స్వరం స్వరం నేర్చేసుకుంటాం కరెక్ట్ గా, అప్పుడు మనం తాళంలో ప్రాబ్లం పెక్యూర్ గా ఉంటాయి తాళాలు కొన్ని. అలాగే ఉన్నా పాటున వచ్చుచున్నాను అది కూడా తాళం. పాల్ గారు ఆత్మ నడుపు. ఒకసారి లిరిక్ పెట్టండి. ఆత్మ నడుపు సత్యములో నీకి పూడే, ఆత్మ నడుపు కిట ఆత్మ నడుపు సత్యములో నీకి పూడే, ఆత్మ నడుపు సత్యమునో నీకి పూడే తక్కిట ఆత్మ నడుపు. చూసారా అంత బ్యూటిఫుల్ కంపోజిషన్. పద నీద పామగమ పద నీదని. ఒకసారి లిరిక్ పెట్టండి. నడు మూలో నీకి పూడే ఆత్మ నడు ఆత్మ నీ సాయంబు నది కంబుగానిచ్చి ఆత్మానందముతో దైవ వారాధనమునా ఆత్మ నడు. అది ఆత్మాని ఆత్మాని సాయంబు సాయంబు నదికం నడికంబుగన నదికంబుగన. చూ లిరిక్ ఒక్క నిమిషం ఉందండి. అధికంబు సార్, అధికంబుగా
సార్ నడి పడిపోయింది సార్ అది అధికం అవును సార్ అవును సార్ రేపు కరెక్ట్ చేస్తాను చూస్తున్నాను అండి నది కంబుగా సార్ చూపించండి సార్ లిరిక్ లిరిక్ పాడతానా లిరిక్ కూడా ఒకసారి లిరిక్ ఉన్నాయి ఆత్మని సాయంబు నది కంబుగా నిచ్చి ఆత్మానందముతో దైవారాధనమున ఆత్మ నడుపు కిరణ్ తెలుసు కదా మీకు ఇది కానీ చాలా బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది కరెక్ట్ తాళంలో పాడితే గరహర్ప్రియులు చేశారు ఆయన సో ముందు స్వరం స్వరం మీద చూడండి ఒకసారి రీమా రీమా పని దాపరి రిగ మగరి సగరి గ మగరి రీమా పని దాపరి రిగ మగరి సగరి గ మగరి పద అది మన సమం మగరి స పద నీద మగ పద నీద స నీద పద నీద రి గ మగరి స గరి గ మగరి స పద నీద ప మగ పద నీద నీ ద పద నీద ప ప మ ప ప రి గ మగరి స గరి మగరి స అది కవిత ఓకే రాగం బాగా పట్టాలి పాల్ గారు ఆనంద్ గారు అమ్మాజీ గారు వసంత ఆశీర్వాదం గారు సార్ ట్రై చేయాలి సార్ ఏంటన్నారా ఏంటి కవిత ట్రై చేయాలా ట్రై చేయి ట్రై చేయ వెరీ గుడ్ రీమా పని దాప రి గ మగరి స గరి గ మగరి స ఇక్కడ మళ్ళీ అంతకంతా టచ్ చేశారు ఆయన ఎలాగా పని దాపంతరగంటారు పద నీదని సరిద సాధారణ గాంధారం వెళ్తూ పద నీద మగ అంతర్గాంధారం
పాడి సార్ వచ్చాం కదా పాడండి. శ్రీ శ్రీ పనిద పాప రీ మా పనిద పాప రి గ మా గ రి ని స గ రి గ మా గ రి రి స పద నిద ప మ గ మ పద నిద ని స ని ద ప పద నిద ప ప ప మ ప రి గ మ గ రి ని స గ రి గ మ గ రి రి స పద నిద ద ప మ గ మ పద నిద ని స ని ద ప పద నిద ప ప మ మ ప రి రి గ మ గ రి ని స గ రి గ మ గ రి రి స. వెరీ గుడ్ సార్. ఆత్మ నడుపు సత్యములో నీకి పొడి
ఆత్మ నడుపు, ఆత్మని సాయంబు నధికంబు గానిచి ఆత్మానందముతో దైవారాధనమున ఆత్మ నడుపు. రీమా పనిద పాపరేగా మాగరిని సగరిగా మాగరిరిస ఆత్మ నడుపు మాగరిరిస. ఫినిషింగ్ వెరీ గుడ్ కిరణ్. అర్థమైందా? టచ్ పాడతగలుగుతా? ట్రై చేయి. పల్లవి మాస్టర్ స్వరాలు పాడండి అన్న, మళ్ళీ పల్లవి పల్లవి స్వరాలు పాడండి మళ్ళీ పాడనా? పల్లవి పల్లవి స్వరాలు పాడండి. పల్లవి రీమా పనిద పాప రిగ మాగరి సగరిగ మాగరి రీమా పనిద పాప రిగ మాగరి సగరిగ కిట మాగరి పదని పగ పదని నరి సరి ఏమి అంటే ఎంతో శాస్త్రం తెలిస్తేనే గాని ఈ కంపోజిషన్ అలా ఉంది. ఎవరు పడతారు? పడుతున్నావా కిరణ్? ట్రై చేస్తున్నావా? అదే వినండి బాగా. ఇది ఆనంద్ గారు ట్రై చేయండి. దీమా పని రీమా పనిద పాపరి రీమా పనిద పాపరి రిగ మాగరి రీమా పనిద పాపరి గ మాగరి సగరిగా రీమా పనిద పాపరి రిగ మాగరి సగరిగా మాగరి రేస పద నిద పగమ పద నిద ని స నిద ప పద నిద ప ప ప మ ప రిగ మాగరి సగరిగా మాగరి రేస పద నిద ద ప మగమ పద నిద ని స నిద ప పద నిద ప ప మమ ప రిగ మాగరి సగరిగా మాగరి రేస ఆత్మ నడుపు సర్ ఆత్మ రీమా ఆత్మ ఆత్మ నడు ఆత్మ నడుపు సత్యములోనికి పూలే ఆత్మ నడుపు ఆత్మని సాయంగు నది కంగు గానిచి ఆత్మానందముతో ఆత్మని సాయంగు నది కంగు గానిచి ఆత్మానందముతో దైవారాధనమునా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్.
అంతే సరే రాగంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఈ ప్రాక్టీస్ వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ అన్ని స్వరాలు ప్రాక్టీస్ చేస్తారు మీరు కదా, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యము, ప్రతి మధ్యము, కళ్యాణి, అంతే కదా కవిత. అంటే అన్ని అన్ని చేసేసి ఉన్నారు ఇప్పుడు. కనుక ఒక్కొక్క దానికి ఇప్పుడు మళ్ళీ మనం ఓహో ఇది సాధారణ గాంధారం, ఇది కైశిక నిషాదం, కాకల నిషాదం టచ్ అయింది అని ఆ రికగ్నిషన్ రావాలి స్లోగా. ఆ రికగ్నిషన్ వచ్చిందంటే నోట్స్ రాసేస్తారు. ఇప్పుడు ఇదే దీన్ని కవిత ఇది పాడు. పాడు చూసు. నీ సరి మగరి సా పాప పాద పగ మ ప మ గ రి సా నీ నీ ని స ని స నీ సరి మ గ రి సా సా ని రి స ని ద ప మ నీ నీ ని స ని స నీ సరి మ గ రి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే హోవా దేవుని పావనానా అమును తించుమా నాయంతరంగము లోసమ లోవసించు నోసమస్తమా నా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా. వెరీ గుడ్. ఇది 42లో ఉంది. అలా లిరిక్స్ లేవు. సాధారణ గాంధారం. అంటే ఇప్పుడు ఇది ఇది 42 42లో 42లో అంటే షడ్జిమము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ఏమండి శుద్ధ దైవత్వం, కైశిక నిషాదం, అది అది 42. లిరిక్స్ లేవనా? లిరిక్స్ 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 కావాలి దీనికా? దీనికి వెళ్దాంలే, వెళ్దాం వెళ్దాం, ముందు వెళ్దాం. ఇది వీళ్ళు ముందు నేర్చుకుని ఉన్నారు కదా, నెమ్మదిగా వెళ్ళలేదు మనం వద్దాం అలాగే వరుసగా. ఇప్పుడు పాడింది అంటే ఇప్పుడు కరహరప్రియకి 42కి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఈ డిఫరెన్స్ లోకి రావాలి మళ్ళీ కదా. ఇది కైశిక నిషాదమే. సో 42లో షడ్జిమము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యం పై. ఇక్కడికి వచ్చేసరికి కరహరప్రియకి వచ్చేసరికి అది 22 మాల కర్త కరహరప్రియ. ఇందులో చతుశ్రుతి దైవతం ఉంటుంది, అందులో శుద్ధ దైవతం ఉంటుంది. ఇది 42లో. ఇది రేపు ఒక చిన్న రేపు కొంతసేపు ఈ థియరీలోకి వెళ్దాం ఒక 10 నిమిషాలు. అంటే రాగ ప్రక్రియలో శుద్ధ మధ్య శంకరాభరణంలో శుద్ధ మధ్యము వచ్చింది కదండి, కళ్యాణిలో ప్రతి మధ్యము వచ్చింది. శంకరాభరణంలో ఉన్న స్వరాలే అన్ని, కానీ శుద్ధ మధ్యం బదులు ప్రతి మధ్యం పాడితే కళ్యాణి అయిపోయింది. ఆనంద్ గారు వింటున్నారా?
కళ్యాణి అయిపోయింది. అలాగే ఒక శుద్ధ మధ్యమ రాగంలో సేమ్ అదే స్వరాలు ప్రతి మధ్యమానికి వెళ్ళగానే ఆ రాగం వెళ్ళం. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ గీతం ఇప్పుడు లాస్ట్ గీతం తీయండి ఒకసారి కవిత. ఇప్పుడు కొత్త గీతం చెప్పాను కదా, అది మీరు ఇంకా పాడలేదు దాన్ని సరిగా. అది పాడుకుని మనం చివరిగా ఒకసారి తుమ్మదక్షరాల దానికి వెళ్తాం రేపు త్వరలో. తొమ్మిది అక్షరాలు, పదకొండు అక్షరాలు, పదమూడు అక్షరాలు ఈ లెక్కల్లో. కీర్తనలన్నీ ఎనిమిది అక్షరాలకి సరిపోయింది. ఎనిమిది వరకు పాడుకుంటాం అవి. ఇది శుభ పంతు వరాలి 45. ఈసారి ఇది ఒకసారి ట్రై చేసి ఒకసారి ట్రై చేసుకుని సరిగమ గరిసా సరిగమ్మ పదని సరిదప మగరిసా సరిగమ గరిసా సరిగమ గరిసా సరిగమ పదని సరి సరి సరిదప సరిదప నీలప మగ పాప మగరిసా పాప గరిసా. ఊర్ని అలా వింటూ ఉండండి కిరణం, మనం వస్తాం అలాగ నెమ్మదిగా వస్తాం. సరిగమ గరిసా పాడండి పాల్ గారు. సరిగమ గరిసా శుభ పంతువరాళి ప్రతి మధ్యమ రాగం షడ్జమం సుందరిషమం సాధారణ గాంధారం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం కైసకి నిస్తారు. సరి గమ్మ పదని సరి దప మగరే సరి గమ గరిసా సరి గమ గరిసా సరి గమ పద సరి గమ పదని సరి సరి రి సరి దప సరి దపమ్మ ని దప మగ పాప మగరే పాప గరిసేవాకార ఓకే. జయ రాజ జయ జనక జన తేజ విజయ భవన సరేయ ధర జన గణ మూల వెలుగు విలుత చరణ కలుచార జయ దేవ బాగా ప్రాక్టీస్ పాడతారా పాల్ గారు? ఓకే సార్ పాడండి. సరిగా మగరి సరిగా మ అది ఫీల్ నిజ దేవా పూజామయ కదా పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ లిక్కి పాడతావా పాడండి పాల్ గారు. సరిగమ గరిస సరిగమ గరిస సరిగమ పదని సరి సని రి సని దప సని దప మ ని దప మగ దప మగరిస ప మగరిస సరిగమ గరిస సరిగమ గరిస సరిగమ పదని సరి సని రి సని దప సని దప మ ని దప మగ దప మగరిస ప మగరిస సరిగమ గరి సరిగమ గరి సరిగమ పదని సరి సనిద ని సనిదప సనిదప మ నిదప మగ దప మగరిస ప మగరిస సరిగమ పదని సరి సరి సనిదప మ గరిగ సరి. అదే ఒకసారి మళ్ళీ పద విని వచ్చారు, చాలా వరకు వచ్చేసారు కవిత ట్రై చేయి.
వినిపిస్తుందండి నేను పాడేది వెరీ గుడ్ చాలా వరకు ఆర్డర్ చూడు ఆర్డర్ చూస్తే స్వరం వస్తుంది వెళ్ళేటప్పుడు అవరోహణ కదా సరిగమ పదని సరీ సరి అక్కడ వరకు నెక్స్ట్ డిసెండింగ్ వరుసగా ఆర్డర్ పెట్టుకుంటే రాగంలోకి వస్తే పాడేస్తా నిజ దేవా దేవా జామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవ నచరీయర జన గణ మూల వెలు వినుత చరణ ధర జన గణ మూల వెలు సేమ్ అదే స్వరం ధర జన గణ మూల వెలు వినుత చరణ వినుత చరణ కలుష హరణ జయ రాజా జయ జనక జన జయ రాజా జయ జనక జన తేజ విజయీ భవ బాగా స్వరం వచ్చిందా బ్యూటిఫుల్ గా ఉంటుంది గీతం నేను నేను పాడుకునే చాలా కాలం అయింది రాజు పాడేశాను అలాగంతే ఇప్పుడు మీకు నేర్పడంతో మళ్ళీ రాగాలన్నీ త్రవ్వుకుంటున్నాం చాలా ఒక్కొక్క గీతం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గమనిస్తున్నారా నడక తాళ తాళ ప్రక్రియలన్నీ అలాగా అదే మీరు సెపరేట్ గా చాపేసుకుని కూర్చోనక్కర్లేదు ప్రాక్టీస్ చెప్పాను కదా అలా హమ్ చేసుకుంటూ ఉంటే చాలు అలాగా కార్ డ్రైవ్ చేసుకు వెళ్తావు నువ్వు అలాగా హమ్ చేసుకుంటే సరిపోతుంది అలాగా అందరూ ఇది కూడా అదే చూసారా ఫీల్ అది నిజ దేవాత్మజ నిజ దేవాత్మజ ఆ మీద స్ట్రెస్ ఉంది నిజ దేవాత్మజ ఫస్ట్ ఏకి నెక్స్ట్ ఏకి తేడా ఉంది చూసారా నిజ దే స్మూత్ దేవాత్మజ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవ నసరేయ ఇలా వాడాలి చూడండి ఓకేనా బాగా ప్రాక్టీస్ చేయాలి అందరూ వసంతమ్మ గారు
ఎల్లి కొలది టిపికల్ గా ఉంటాయి, అంటే మనం శంకరాభరణంలా ఉండం. శంకరాభరణం అంటే చాలా ఈజీగా పాడేస్తాం కదా మనం కదా. ఇవన్నీ కీర్తనలన్నీ హాయిగా మనం లెసన్స్ ఒక టైప్ ఆఫ్ లెసన్స్. కానీ ఇలాగ మనం ఈ రాగాల్లోకి వెళితే రేపు మీకు చిన్న సబ్జెక్ట్ చెప్తాను చూడండి, అన్నింటి మీద కవితాలు ఉన్నాయి చేసేసారు, ఇంకా మీరు పాడుకుని నేర్చుకోవడం ఓకేనా. మృదులా బాగా పాడుతున్నావు, ప్రాక్టీస్ చేయండి. పుష్ప మీరందరూ స్వీటీ మోల్డ్ అవుతుంది వాయిస్ ఈ గీతాలు కానీ బాగా కీర్తన ఒక కీర్తనలు మీకు తెలుసు కాబట్టి పాడుతూ ఉంటారు, అవి కూడా బ్యూటిఫుల్ గా పాడడం వస్తుంది. గీతాలు కూడా క్లాసిక్ గా ఉంటాయి, క్లాసికల్ గా ఉంటాయి, ఇది ఇలా ఉంటాయి. ఇప్పుడు అన్ని అకారాలు ఉంటాయి, ఏసు ఇకారం నడచుటలు ఆనందమి, అంటే ఇంకా అందులో మీ ఆనందం చూపించాలి ఆ పాడేటప్పుడు కూడా ఆనందమి కదా ఎక్స్ప్రెషన్. యేసు నీతో నడచుటలు సస సని రి సని దప నిన్ని మీద సని దప మగ ఓకేనా టైం అవుతుంది. శాలిన్ గారు ఉన్నారా ఈవేళ? బిజీయా ఈవేళ కూడా? శాలిన్ గారు బిజీ అయినట్టున్నారు కదా ఆనంద్ గారు. అంటే ఏం లేదు, నిన్న మిస్ అయ్యి మనం ఈవేళ ఆయనకి, నిన్న ఆయన మ్యారేజ్ డే, నిన్న రాలేదు ఆయన, ఈవేళ వస్తే అందరం విష్ చేద్దామని చెప్పి నేను ఆగాను. మన విషయస్ అన్ని తెలియ అందరు ఆయన ఉండగా తెలియజేద్దాం అనుకున్నాను, మరి ఈవేళ కూడా చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఓకేనా, ఓకే కిరణ్ ప్రేయర్ చేయి, ఫినిషింగ్ ప్రేయర్. సార్ మైక్ ఆన్ చేసుకోండి, కిరణ్ గారు మైక్ ఆన్ చేసుకోండి సార్. పరిశుద్ధం 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 అని ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ నాడు ప్రభా, ఈ సాయంకాల సమయం ప్రభా, మీ యొక్క కీర్తనలతో అవకాశం అందం చేస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు మాకు ఇచ్చిన స్వరాలను మీ కొరకు మేము వాడిలా మాకు సహాయం చేయండి ప్రభా, మాకు దయచేసి సహాయం ప్రభా అన్న కృష్ణపరం చేస్తున్న ఆ యొక్క ఎఫర్ట్స్ మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభా, ఆయనకున్న ఆ యొక్క అర్జ్ కొరకు, ఆయన జస్ట్ కొరకు వందలు చేస్తున్నాం ప్రభా. ఆయన మాకు చెప్తుండగా మేము నేర్చుకున్న మా స్వర మా జ్ఞానం ఇవ్వండి ప్రభా, మా స్వరాలు తెరవండి ప్రభా. ప్రభా మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కరిని మీ పాదం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా, వారికి ఇచ్చిన ఆసక్తిని పంపిస్తాం ప్రభా. మీ అందరం తిరిగి ఆ యొక్క ఆసక్తితో ప్రభా మేము మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ప్రభా మా రాగయుక్తంగా తాళబద్ధంగా మీ సన్నిధిలో మీ యొక్క కీర్తనలు పాడేలాగా మేము లాయకు వచ్చి కనపడి సహాయం చేయండి ప్రభా. ఇచ్చిన మంచి సమయానికి వందనం చేసుకుంటూ చిన్న ప్రార్థన నా ప్రభు యేసుక్రీస్తు తండ్రి ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు సదాకాలం ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి,
ప్రతి స్టూడెంట్ కి వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో, అలాగే డాక్టర్ మహర్షి గారి వారి కుటుంబానికి తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. సార్ అందరూ నిన్న మీరు లేరని మేము మీకు విషయం చెప్పలేదు, ఈవేళ అందరూ మీకు విషయం చెప్తున్నారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి పాస్టర్ గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. వండర్ఫుల్. మేము కూడా తెలియజేస్తున్నా విషెస్ తెలియజేస్తున్నా. హ్యాపీ వెడ్డింగ్స్ డే. స్పెషల్ విషెస్. కవితమ్మ థాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా పుష్ప అమ్మ థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ. రైట్, నిన్న బాగా జరిగింది కదండి? అంటే మీ లోటు ఉంటది కదా మాకు ఆశీర్వాదం ఉండాలి కదా చివరిలో. చాలా టైం అయింది సార్. అదే మరి పదకొండు అయిపోయింది సార్ నాకు. నాకు ఇంకా ఆధిక్యత రాలేదు మరి రెవరెండ్ అయినప్పటికీ. నాకు రెవరెండ్ ఇచ్చి గౌరవించారు బెంగళూరు వాళ్ళు తెలుసా. అయితే ఒకటండి, కొన్ని చర్చెస్ లో అది అలవాటు చేస్తారు. ఫ్యామిలీ ప్రేయర్ అయినప్పుడు ఫాదర్ బెనిడిక్షన్ ఇస్తారు, ఫాదర్ గారు మదర్ గారి. కొన్ని చర్చెస్ లో అలవాటు ఉంది. అదే అలవాటు ఉందనుకోండి, కానీ నేనమ్మ ఇంకా పిలుపు లేదు అంటున్నాను. మీరమ్మ పిలుపు ఉందని అంటున్నారు. ఇప్పుడు ఎంటీహెచ్ చేశాను, ఎండివి చేశాను కదా అండి, రెవరెండ్ ఇచ్చారు, బాగానే ఉంది. మరి మీరు మీరే వాక్య పరిచయానికి దింపండి ఇంకా త్వరలో. నెక్స్ట్ సండే మా చర్చ్ లో ఓపెన్ చేసాం మార్నింగ్ 10 to 11:30. అయితే అవనండి చూద్దాం. ఫస్ట్ సండే వస్తున్నారా? వస్తున్నారట కదా చర్చెస్ కి. ఈరోజు నిన్నటి వరకు మొన్నటి వరకు ఈవినింగ్ పెట్టాం, ఈ రోజు కూడా ఈవినింగ్ పెడదాం. వర్షం వచ్చిందనేసి చర్చ్ ఓపెన్ చేస్తాం. అయితే చర్చ్ లోనే స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ సండే అనేసి 10 to 11:30 అండి మార్నింగ్. ఓకే మరి రండి. మీరు ఫస్ట్ సండే వస్తానన్నారుగా. ఇప్పుడు కష్టాలండి ఇవన్నీ దాటుకుని రావడం నాకు చాలా కష్టంగా ఉంది. అవునండి మీ ఏరియా ఇక్కడే మూసేస్తారు ఏదో పక్కకు పెడుతున్నారు కానీ బారికేడ్స్ ని. సరే సార్. చాలా కష్టంగా ఉంది బయటికి రావడం. ఏంటో జీవితం. మొత్తం మీ స్కూల్ వైపు అంతా బంద్. అన్ని బంద్ చేసి పాడేశారు. శ్రేష్ట శ్రేష్ట మాట్లాడుతుంది చెప్పమ్మా. ఫ్రమ్ టుమారో కెన్ ఐ కమ్ టు కిడ్స్ మ్యూజిక్ క్లాస్ అంకుల్? యా మార్నింగ్ 10 to 11 రా. ఓకే మార్నింగ్ 10 అంటే మీకు టైం ఎంత? వాట్ ఇస్ టైం దే? 8:30 అంకుల్. దెన్ యు జాయిన్. యు కెన్ జాయిన్. ఓకే ఓకే అంకుల్. సేమ్ ఐడి, సేమ్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే జాయిన్. చెల్లి కూడా ఓకే అంకుల్. ఓకే ఓకే అండి. కిరణ్ గా కిరణ్ ఉంటారు. నమస్తే అండి. నైట్ అండి. ఓకే సార్.